Praise the Lord. Hallelujah. నేను ఇంతక ప్రశ్న అడిగాను ఏంటి నీ గుండె మీద నీ గుండెలో దేవుడు తన ఆజ్ఞలు రాసి పెట్టాడు అని నమ్మకం ఉండే చేతులు ఎత్తమన్నాను అందరూ ఎత్తలేదు ఎందుకు కొంతమందికి డౌట్ అయ్యి నా గుండె నేను ఎప్పుడు చూడలేదు నా గుండె నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నా గుండెలో ఇది ఉందా లేదా అని ఎలా తెలుసు ప్రియులారా మీకు ఏమైనా సందేహం ఉండే ఏమైనా డౌట్ ఉండే ఒక రుజువు చూపిస్తా నీ మనసులో దేవుడు తన ఆజ్ఞలు రాసి పెట్టాడా లేదా నీ గుండెలో దేవుడు తన నిబంధనలు ముద్రించాడా లేదా నీవు నీ గుండె చూసినా చూడకపోయినా నీ మనసు చూసినా చూడకపోయినా నీ యందు నీ మనసులో గుండెలో దేవుడు తన ఆజ్ఞలను ముద్రించాడు అని ఒక రుజువు ఇది మర్చిపోదు మీరు ఈ రాత్రి బహార్ చేసుకో యెషయా ప్రవక్త గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం యెషయా ప్రవక్త గ్రంథం 30వ అధ్యాయము 21 ఇది మీరు ఎప్పుడు మర్చిపోదు ఇది మీరు రాత్రి బహాట చేసుకోవాలి మీకు బుద్ధున్నా బుద్ధి లేకపోయినా నీవు బడికి వెళ్ళినా బడికి వెళ్ళకపోయినా గొడ్డులాగా పొలములో పని చేసుకున్నా జ్ఞాపక శక్తి లేకపోయినా నీకు బుద్ధిలో ఎటువంటి జ్ఞాపకం లేకపోయినా నీవు అన్యుడైనా జ్ఞానసనం పొందినా పొందకపోయినా కేతలిక అయినా కృష్ణ అయినా ఎవడైనా గాని బిడ్డలారా ఏ జాతి కులం మతానికి వర్గం చెందిన వాళ్ళైనా దేవుడు చెప్పినటువంటి యెషయా 30:21 ఈ ప్రపంచములో మాతృ గర్భములో పుట్టి పెరిగిన ప్రతి ఒక్క వ్యక్తికి వర్తించేదే విందమయ్య వాకు 21వ వచనం మీరు త్రోవ తప్పి మీరు త్రోవ తప్పి కుడివైపునకు గాని కుడివైపునకు గాని ఎడమవైపునకు గాని ఎడమవైపునకు గాని జరిగినప్పుడు జరిగినప్పుడు త్రోవ ఇది త్రోవ ఇది మీరు ఈ మార్గమున నడువుడు నీవు ఈ మార్గమున నడువుడు అని అతని స్వరము అని అతని స్వరము వెనక నుండి మిమ్మును హెచ్చరించును వెనక నుండి నిన్ను హెచ్చరించును ప్రియులారా ఇదే ఈ వాకు సద్దుతో ఈ మాట వినండి నీవు త్రోవ తప్పి కుడివైపునకు గాని ఎడమవైపునకు గాని జరిగినప్పుడు కుమారా కుమార్తే ఇదిగో ఇదే నీకు మంచి మార్గం నీ దీనిలో పయనింపుము అని అతని హెచ్చరింపు స్వరము వెనక నుండి నీకు వినబడును ఒక్క నిమిషం మీ శ్రద్ధ ఇక్కడ కావాలి నా చిన్న ప్రశ్న శ్రద్ధతో వినండి మీరెప్పుడైనా ఇక్కడ జాతి లేదు కులం లేదు మతం లేదు జ్ఞానస్థానం లేదు అన్యుడు లేదు ముస్లింస్ లేదు క్రిస్టియన్స్ లేదు ఎవడు లేదు నువ్వు మనిషివై ఉంటే నువ్వు ఒక మనిషివై ఉంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక స్వరం నీ అంతరంగములో కూర్చొని తప్పు చేసినప్పుడు అమ్మా ఇది తప్పు ఇది తప్పు ఇది మంచిది కాదు నువ్వు చేయవద్దు ఇది చేయవద్దు అని ఒక స్వరం ఎప్పుడైనా నీ గుండె నుండి నీకు వినిపించిందా రెండో ప్రశ్న నువ్వు ఎప్పుడైనా ఒక మంచి పని చేస్తే ఒక స్వరం నీ అంతరంగం నుండి అమ్మా వెరీ గుడ్ అయ్యా మంచి పని చేశావు వెరీ గుడ్ సంతోషం ఆనందం తృప్తి కలిగినట్టు ఒక స్వరం నీకు ఎప్పుడైనా నీ గుండె నుంచి నీ మనసు నుండి నీకు వినిపించిందా బాగా శ్రద్ధతో వినండి నువ్వు ఎప్పుడైనా చెయ్యకూడని ఒక పని చేస్తే మాట్లాడకూడని ఒక మాట చెప్తే వెళ్ళకూడని ఒక స్థలానికి వెళ్తే
ఒక తప్పుడు సంబంధములో పోయి పడతాయి, అన్యాయపు కార్యం ఎప్పుడైనా చేస్తాయి. నీ లోపల నుంచి ఒక స్వరం, అమ్మా ఇది తప్పు, అయ్యా ఇది తప్పు, ఇది మంచిది కాదు, ఇది ఇంకా చేయవద్దు అని మనసు నుండి హృదయం నుండి ఎవరో నీతో మాట్లాడుతున్నట్లు, నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు, మంచం మీద పడుకున్నప్పుడు, స్నానం చేస్తూ ఉన్నప్పుడు, ఒంటరిగా నడుస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మెల్లిగా మెల్లిగా ఒక స్వరం నీకెప్పుడైనా వినిపించిందా? లేదా నీవు మంచి పని చేసినప్పుడు, బాబు వెరీ గుడ్, అమ్మా వెరీ గుడ్, మంచి పని చేశావు, చాలా మంచిది, వెరీ గుడ్, కంటిన్యూ, గో అహెడ్ అని ఒక మెల్లని స్వరం ఎవరో నీ మనసులో కూర్చొని మాట్లాడుతున్నట్లు నీకు వినిపించిందా? ఈ స్వరం వినిపించింది అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి మీ చేతులు పైకి లేపండి. నాకు ఈ స్వరం వినపడింది, తప్పు చేసినప్పుడు ఇది తప్పు, ఇది మంచిది కాదని ఒక స్వరం నా అంతరంగం నుండి, మనస్సు నుండి, మంచి చేసినప్పుడు ఇది మంచిది, వెరీ గుడ్ అనే ఒక స్వరం నాకు వినిపించింది అని అనుకుంటే చేతుల పైకి లేపండి, కుడి చేతుల పైకి లేపండి. తక్కిన వాళ్ళ గొడ్డల, హలో, ఈ రాత్రి మీరు ఇది తెలుసుకోవాలి, ఇదే నా ఈ వాక్య పరిచర్య ముఖ్య ఉద్దేశం. హలో, ఇక్కడ చూడండి, అందరూ మీ అందరి శ్రద్ధ ఇక్కడ కావాలి. ఈ వాక్య పరిచర్య ముఖ్య ఉద్దేశం ఇదే. ప్రైజ్ ది లార్డ్. చేతుల పైకి లేపండి. గట్టి చప్పట్లు కొట్టండి, గట్టి చప్పట్లు, గట్టి గట్టి గట్టి. చాలు, నాకు ఈ ప్రశ్నకి ఆన్సర్ ఈ రాత్రి కావాలి, అది లేకుండా నిన్ను వదిలిపెట్టను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పి అర్థమైందా? నేను మాట్లాడిన తెలుగా మలయాళమా? హలో, నేను మాట్లాడిన తెలుగానా, హిందీనా, మలయాళమా? తెలుగేనా? నీకు అర్థమవుతుందిగా? అమ్మయ్యా సంతోషం. అయితే నేను మళ్ళీ అడుగుతున్నా ప్రశ్న, దీనికి ఆన్సర్ కావాలి. అదేంటంటే, తప్పు చేయనివాడు ఎవరైనా ఉన్నాడా ఇక్కడ? అబద్ధాలు ఆడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అయితే వినండి, నువ్వు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు, అబద్ధాలు ఆడినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, చెయ్యకూడని పని చేసినప్పుడు, నీ ఒంటరిగా ఉన్నప్పుడు, నీ మనసు నుంచి, నీ హృదయం నుండి ఒక స్వరం, అమ్మా ఇది తప్పు, అయ్యా ఈ తప్పు, ఇది చేయవద్దు, ఇది చేయవద్దు అని నీకు వినిపించిందా? చెప్పండి, నాకు వినిపించింది అని అనుకుంటే ఎత్తండి చేతుల పైకి. నాకు వినిపించింది అంటే ఎత్తండి, ఇలా కాదు, ఎత్తండి పూర్తిగా. ఎంతమందికి ఈ స్వరం వినిపించింది చూద్దాం. వస్తాను నీ దగ్గరికి, నీ సంగతి చెప్తాను నేను. ఎత్తండి, ఎత్తి పెడుకోండి, చూద్దాం. ఈ స్వరం నాకు వినిపించింది స్వామి, ఎత్తండి చేతుల పైకి లేపు, ఇలా ఊపండి చేతులు, ఊపండి ఊపండి. ఆ మంచిది, చెప్పండి ఒకసారి. రెండో ప్రశ్న, ఒక మంచి పని చేస్తే, ఒక మంచి పని చేస్తే, ఒక మంచి కార్యం చేస్తే ఇంకొక స్వరం, వెరీ గుడ్, బాగుంది, మంచి పని చేశావు,
చాలా మంచిది ఒక సంతోషం ఒక ఆనందం ఒక తృప్తి ఈ స్వరం నాకు వినబడింది అని అనుకుంటే ఎత్తండి చిత్రపైకి ఆ మంచి పని చేశానే కదా ఓయ్ మంచి పని చేశానే కదా అలా మంచి పని చేసి ఈ స్వరం నాకు వినిపించింది అని అనుకున్న వాళ్ళు ఎత్తండి చేతులు ఎత్తండి చూద్దాం ఎంతమంది మంచి పని చేసి ఈ ఒక్క స్వరం వినిపించినట్లు ఉన్నవాళ్ళు ఎత్తు పైకి లేపండి ఎత్తండి పూర్తిగా ఎత్తండి మెల్లగా మెల్లగా చేతులు ఊపండి చప్పట్లు కొడదాం ఒకసారి అటు ఇటు కాని వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారు ఈ అటు ఇటు కాని వాళ్ళకి ఒక పేరుంది తెలుసా ఏంటని ఇలా అంటారు ప్రైజ్ ది లార్డ్ ఇక్కడ ఉన్నారు అలాంటి వాళ్ళు కుడిచే ఎత్తలేదు ఎడమ చెడు ఎత్తలేదు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు ప్రైజ్ ది లార్డ్ విషయం చెప్పనా ఒక మనిషికి మనస్సాక్షి ఉంటే నీవు మనిషివై ఉంటే గొడ్డు కాదు పశువు కాదు మేక కాదు జంతువు కాదు నువ్వు ఒక మనిషివై ఉంటే ప్రతి మనిషికి మనస్సాక్షి అనేది ఒకటి ఉంది ఉందండి బాకీ మలుకుతుంది మనస్సాక్షి స్వరం దేవుని స్వరం మంచి పని చేస్తే అది మంచిదని బాగుందని వెరీగుడ్ అని నీకు ఒక స్వరం వినిపించింది అంటే ఆ స్వరం యెషయా 30:21 ఏమని నీవు త్రోవ తప్పి కుడివైపునకు కానీ ఎడమవైపున కానీ జరిగినప్పుడు కుమారా కుమార్తె నీకు మంచి దారి ఇదే దీనిలో పయనింపమని ఆయన హెచ్చరింపు స్వరము నీకు వెనక్కు నుండి వినబడును ఈ స్వరం మీ అబ్బది కాదు మీ అమ్మది కాదు ఈ స్వరం పక్కింటి వాడిది కాదు నీలో ఒక నూతన హృదయమును నూతన ఆత్మను నిక్షేపించిన దేవుని స్వరమే రాత్రి గుండెను తీసేసి మాంసపు గుండెను ప్రసాదించి ఆ గుండెపై నా ఆజ్ఞలు నిబంధనలు రాసి పెట్టిన దేవుని స్వరమే అదే పరిశుద్ధాత్మ హెచ్చరింపు స్వరం ఆ స్వరం నీకు వినపడకపోతే ఇప్పటి వరకు మంచిదని చెడువని ఒక స్వరం నీకు వినపడకపోతే నీ మనిషి కాదు ఎవడైతే చేతులు ఎత్తలేదో అటు ఇటు కాకుండా కూర్చున్నారో అలాంటి వాళ్ళ మనిషి కాదు నీకు మనస్సాక్షి లేదు మనిషి అయితే మనిషికి మనస్సాక్షి ఉంది మనస్సాక్షి ఉంటే ఆ మనస్సాక్షి దేవుని స్వరం ఆ మనస్సాక్షి ఉంటే ఆ మనస్సాక్షిలో దేవుడు మాట్లాడతాడు నీవు హిందూ అయినా ముస్లిం అయినా క్యాథలిక్ అయినా క్రిస్టియన్ అయినా దేవుని నమ్ముకున్నా దేవుని నమ్ముకోకపోయినా ప్రతి మనిషి దేవుని బిడ్డలే ఆ మనిషి నశించిపోకుండా రక్షించటానికి దేవుడు ఏర్పరచిన మార్గమే నీ మనస్సాక్షిలో ఆ రాసి పెట్టిన నిబంధన 10 ఆజ్ఞలు ఏది రాకపోయినా ఒక స్వరం నీతో మాట్లాడుతుంది తప్పు చేస్తే అమ్మా ఇది తప్పు ఇది మళ్ళీ చేయకు అది ఆయన స్వరం నిన్ను బాగు చేయటానికి నీవు తన నిబంధనలు పాటించటానికి దేవుని సొంత బిడ్డలుగా ఉండటానికి ఆయనని దేవుడుగా మారటానికి దేవుడు చేయగలిగే ఆఖరి చివరి ప్రయత్నం ఇదే ఆ స్వరం కూడా నీకు వినపడకపోతే నీవు నరకములోకి తప్ప వేరే ఎక్కడికి పోదు నీ పరలోకం చూడవు స్వర్గం అనేది నీకు ఉండదు ఆ స్వరం ఎవరైతే వినలేదో ఇప్పటి వరకు జాగ్రత్త ఉంటు ఇది నా వార్నింగ్ మనిషివై ఉంటే నీకు ఈ స్వరం
ప్రతి రోజు వినిపిస్తది. ఎందుకంటే తప్పు చేయని ఒక్కడు లేదు. పౌలు గారు అంటున్నారు, మానవులందరూ పాపం చేసి దేవుని మహిమను కోల్పోయిరి, విచ్ మీన్స్ పాపం చేయని వాడు ఎవరు లేడు. కాబట్టి ఈరోజు కాకపోతే రేపు ఎప్పుడైనా ఒకరోజు తప్పు చేసినప్పుడు ఈ ఒక స్వరం నాకు వినిపిస్తుంది. ఆ స్వరం వింటే ఇది తప్పు, ఇది చేయవద్దు, ఇది చేయవద్దు అని నేను మందలించినప్పుడు, హెచ్చరించినప్పుడు, అది మళ్ళీ చేయకుండా ఉంటే, వాక్యం తెలవకపోయినా, యేసుక్రీస్తు నమ్మకపోయినా, గుడికి రాకపోయినా, నీవు బాప్టిజం పొందకపోయినా, పొందుకున్నా సరే స్వభావసిద్ధంగా దేవుని ఆజ్ఞలు పాటించేవాడుగా నువ్వు మారుతావు. అర్థమైందా? అర్థమైందా? ఇదే నేను ప్రారంభంలో చెప్పిన వాక్యం తీసుకోండి. రోమాపత్రిక 2:14 అన్యజనులకు ధర్మశాస్త్రము లేదు, కానీ వారికై వారే స్వభావసిద్ధంగా ధర్మశాస్త్రం అందలి శాసనములు పాటించినచో వారు ధర్మశాస్త్రం లేని వాళ్ళు అయినప్పటికీ వారికి వారే ఒక ధర్మశాస్త్రం కుదురుచారు. ఇదే ఆ వాక్య యొక్క అర్థం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇది తప్పించుకోవటానికి ఏ ఒక్క మనిషికి వీల్లేదు. నువ్వు చెప్పవచ్చు, నాకు కళ్ళు కనపడవు స్వామి, దేర్ ఫోర్ నాకు వాక్యం తెలవదు. నో ప్రాబ్లం, మన సాక్షి ఉంది కదా. వింటున్నారా స్వామి, నాకు కళ్ళు కనపడదు, వాక్యం రాదు. నో ప్రాబ్లం, మనస్సాక్షి ఒకటి ఉంది కదా. కళ్ళు కనిపించకపోయినా మనస్సాక్షి పని చేస్తుంది. నీవు చచ్చే వరకు జుట్టు పండిపోయింది స్వామి, జుట్టు అంతా ఊడిపోయింది స్వామి, నాకు బుద్ధి లేదు, జ్ఞాపక శక్తి లేదు స్వామి. నా ప్రాబ్లం, నీ గుండె కొట్టుకున్నంత వరకు ఈ ఊపిరితిత్తులో ప్రాణమున్నంత వరకు నీలో మనస్సాక్షి పనిచేస్తుంది. నాకు బుద్ధి లేదు, జ్ఞాపక శక్తి లేదు అని అంటానికి వీలులేదు. నేను గుడికి వెళ్ళటం లేదు స్వామి, నో ప్రాబ్లం, మనస్సాక్షి ఉంది కదా. నేను అన్యుణ్ణి స్వామి, నో ప్రాబ్లం, మనస్సాక్షి ఉంది కదా. ప్రియులారా, అందరినీ ప్రేమిస్తున్న దేవుడు నీవు నశించిపోకుండా ఉండటానికి ఆయన నీ రక్షణ కోసం ఏర్పరచిన చివరి చివరి కార్యం ఇదే. అదేంటంటే తన మనస్సాక్షి నీకిచ్చి నీ గుండె మీద రాసి పెట్టాడు దేవుని ఆజ్ఞలు, నిబంధనములు. ధర్మశాస్త్ర గ్రంథం 10 ఆజ్ఞలు ఏది తెలవకపోయినా ఒక్కడు దొంగతనం చేస్తే, ప్రియుల గమనించండి, దొంగతనం చెయ్యరాదు. ఏ ఆజ్ఞ? హలో, దొంగతనం చెయ్యరాదు ఆజ్ఞలు ఉన్నాయా? 3 నువ్వు రాయాలి. హలో, ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ దొంగతనం చెయ్యరాదు? 7. హలో, 10 ఆజ్ఞలు ఉంటే అందులో 7వ నంబర్ ఏంది? దొంగతనం చేయరాదు. ఆ నంబరు ఈ కూర్చున్న ఈ అమ్మాయికి, ఈ ఉపదేశికి తప్ప ఒక్కడికి బుద్ధి లేదు. అమ్మా నీ పేరేంటి? శాంతిప్రియ. వెరీ గుడ్, నా ఉపదేశి ఉన్నాడు. కొట్టండి చప్పట్లు వీళ్ళిద్దరికి, కుళ్ళ కొట్టండి మంచిగా. వినండి చదువుతూ, ఈ శాంతిప్రియకి ఈ ఉపదేశ మాస్టర్కి మాత్రమే తెలుసు దొంగతనం చెయ్యరాదు అనే నంబర్ 7 అని.
మిగిలితే ఇక్కడికి వచ్చిన ఒక్కడికి ఏది లేదు, బుద్ధి లేదు, నంబర్ కూడా రాదు. నీకు నంబర్ వచ్చినా నంబర్ రాకపోయినా దొంగతనం ఎప్పుడు చేసినా ఎవడు చేసినా నీలో దేవుడు పెట్టిన మనస్సాక్షిలో ఉన్న స్వరం, అమ్మా దొంగతనం తప్పు, నువ్వు దొంగతనం చేయవద్దు, ఇది మంచిది కాదు అని మాట్లాడతా లేదా? మాట్లాడతా లేదా? చెప్పండి. మాట్లాడుతుంది. అప్పుడు నంబర్ తెలవకపోయినా దేవుని ఆజ్ఞ పాటించే వాళ్ళగా నువ్వు మారుతారు. ఇదే స్వభావసిద్ధమైన ధర్మశాస్త్ర గ్రంథం. పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు చెడు సంబంధాలు పెట్టుకుని శారీరక సంబంధం వలన వ్యభిచారమని ఏమైనా తప్పు చేస్తే వ్యభిచరింపరాదు అని నంబర్ ఏంటి? వెరీ గుడ్ అమ్మా. నీ పేరేంటమ్మా? సిగ్గా. భారతి. కొట్టండి భారతికి చప్పట్లు. అమ్మా భారతి, నేను మంచి మాట చెప్తున్నానమ్మా. హలో, ఇంతమంది కూర్చుంటే భారతికి అర్థమైంది విభిచరింపరాదు అని నంబరు ఆరు. మీరందరికీ ఈ ఆరవ నంబరు రాకపోయినా, ఒక అమ్మాయితో తప్పు చేస్తే, ఒక అబ్బాయితో తప్పు చేస్తే, పర స్త్రీతో పర పురుషుడితో తప్పు చేస్తే, ఒక స్వరం వినిపిస్తుంది అంతరంగం నుండి, ఇది తప్పు, ఇది చేయవద్దు. నంబర్ ఆరు తెలవకపోయినా దేవుడిని గుండెలు రాసి పెట్టినటువంటి తన స్వరము ద్వారా నీకు చెప్తుంది ధర్మశాస్త్ర గ్రంథములో ఆజ్ఞలలో ఆరు. విభజరింపరాదు, నువ్వు ఇక చేయవద్దు, ఇక చేయవద్దు. ఆ స్వరం వింటే అది పాటిస్తే ఆరవ నంబర్ రాకపోయినా నువ్వు దేవుని ఆజ్ఞ పాటించే దేవుని బిడ్డగా మారతావు. ఎంత గొప్ప దేవుడు చూడు, ఎంత గొప్ప దేవుడు చూడు. నీవు పొలంలో ఉన్నా, టౌన్లో ఉన్నా, ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ స్వరం ఆయన నీకు వినిపిస్తూనే ఉంటాడు. రాత్రైనా పగలైనా, పొద్దునైనా సాయంకాలమైనా దేవునికి నిద్ర రాదు. ఆయన గుణకుడు, నిద్రపోడు. 24 గంటలు నువ్వు ఎక్కడ ఉన్నా ఒక స్వరం, అమ్మా ఇది తప్పు, అయ్యా ఇది తప్పు. నంబర్ రాకపోయినా నువ్వు దేవుని ఆజ్ఞ పట్టించేవాడుగా దేవుడు చేస్తాడు. కళ్ళు కనపడలేదని, జ్ఞాపక శక్తి లేదని, చదువు రాదని, వాక్యం తెలవదని, గుడికి వెళ్ళలేదని, జ్ఞానస్నానం పొందలేదని నువ్వు ఎక్కడ పోయి చెప్తావు? ఎక్కడికి వెళ్ళి చెప్తావు? చివరిగా లాస్ట్ ఒక వాక్యం. విచారణకై క్రీస్తు ఎదుట అగపడవలేను కదా, అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచివి చెడ్డవి భౌతిక శరీరమున వారు వనర్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము వసకబడును. చెవియోకి మాట వినండి. ఈ అబ్బాయి మళ్ళీ చదువుతాడు. ప్రియులారా, నీ మరణానందరం ఒకరోజు చావు రాక మానదు. ఇప్పుడు గొడ్డులాగా పడుకున్నా, ఏం తిని తిరిగినా వండే చావు నిన్ను వెతక్కుండు వస్తుంది. కొందసేపు కనబడి అందులో మాయమైన ఒక మంచి పాట ఉందండి అమ్మా. కొందసేపు కనబడి అందులోనే మాయమై
ఆవిరి వంటిదిరాయి జీవితం లోకాన కాదేదే శాశ్వతం కొందసేపు కనబడి అందులోనే మాయమై ఆవిరి వంటిదిరాయి జీవితం లోకాన కాదేదే శాశ్వతం యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అందరూ మాయమై ఆవిరి వంటిదిరాయి జీవితం లోకాన కాదేది శాశ్వతం పాడితే తెల్లారవుతుంది అందువల్ల పాడలేదు నాలుగు లైన్ మాత్రం ప్రియులారా ఒకరోజు ఇప్పుడు హాయిగా కూర్చున్నావు కదా కొంతమంది దున్నపోతులాగా పడుకున్నావు కదా వినండి అందరు కాదమ్మ కొంతమంది వినండి వండే చావు మరణం నువ్వు ఎక్కడికి పోయి దాక్కున్నా నీ తలుపు తట్టి నీ గతికి వస్తుంది నీకు తెలియదు బైక్ రేస్ చేసుకుంటూ తూనీలాగా పోతుంటే మరణం ఎప్పుడు వస్తుందో బస్సులో కారులో ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు ఎప్పుడు ప్రమాదం వస్తుందో నీకు తెలియదు గుండె పోటు ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు బ్రెయిన్ క్లాట్ ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు ఒకటి మాత్రం నాకు తెలుసు వండే చావు నీకు రాక మానదు వండే ఈ ప్రాణం వదిలిపెట్టి నీ ఆస్తి వదిలిపెట్టి నీ భార్యని భర్తని వదిలిపెట్టి నువ్వు బంగారంగా ప్రేమించిన బిడ్డలను వదిలిపెట్టి నీ ఇల్లు పొలము కూడబెట్టినవి అన్ని వదిలిపెట్టి వండే వెళ్ళిపోవలసిందే ఒట్టి చేతితో ఖాళీ హాథ్ సే ఆయే హే హమ్ ఖాళీ హాథ్ సే జాయేంగే దిగంబరుడై పుట్టావు దిగంబరుడై ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోతావు నువ్వు ఒక చీర కూడా ఒక దోతి కూడా ఒక తుండుగుడ్డ కూడా తీసుకుని పోలేవు వండే మరణం రాక మానదు నిన్ను పట్టుకుంటుంది వండే మరణం ఈ ప్రాణం వెళ్ళిపోతుంది శవం లాగా పడుకుంటావు డెడ్ బాడీ లాగా పడుకుంటావు గుర్తించుకో రెండవ కొరింది 5:10 ఏమని ఏలైనా మనమందరం న్యాయ విచారణకై క్రీస్తు యేసు ఎదుట అగపడవలయును కదా అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచిది కాని చెడ్డది కాని ఈ భౌతిక శరీరములో వారి వారి ఉనర్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము సగబడును ఇప్పుడు చెడ్డ పని చేసుకుంటూ తిరుగు దొంగతనం చేసుకుంటూ తిరుగు వ్యభిచారం చేసుకుంటూ తిరుగు దైవభక్తి లేకుండా దైవ ప్రేమ లేకుండా ఇష్టం వచ్చిన గొడ్డులాగా తిరుగు చచ్చిపోయిన తర్వాత దేవుని న్యాయ సింహాసనపై నీతి న్యాయ సింహాసనపై నిలబడినప్పుడు ఏమంటావు నేను బైబిల్ చదవలేదయ్యా నాకు వాక్యం గుర్తులేదేవా నేను ఎప్పుడు ఈ 10 ఆజ్ఞలు వినలేదేవా
ఆరవ నంబరు కూడా గుర్తులేదు, ఏడవ నంబరు కూడా గుర్తులేదు అయ్యా అని భిక్షం అడిగితే దేవుడు ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాడు, నీ గుండెను తీసేసి ఒక మాంసపు గుండె పెట్టి అందులో నేను రాసి పెట్టాను, నువ్వు తప్పు చేసినప్పుడల్లా నంబర్ గుర్తు లేకపోయినా దుమ్ము దులిపి లేచిపోయినప్పుడు మనసాక్షి చెప్పలేదా ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని? దుమ్ము దులిపి వెళ్ళిపోయినప్పుడు నీ మనసాక్షి చెప్పలేదా ఇది తప్పని అని? దేవుడు అంటే నువ్వు మరి ఏమంటావు ఆయన ముందు? మాటలు లేవు ఇంకా. నంబర్ రాదని చెప్పవచ్చు, బైబిల్ తెలవదని చెప్పవచ్చు, జ్ఞానస్నానం పొందలేదని చెప్పవచ్చు, కానీ దేవుడు నిన్ను అడిగిన ఈ ఒక్క ప్రశ్నకి నీకు ఆన్సర్ ఉండవు. దొంగతనం చేసినప్పుడు అమ్మా నీకు నంబర్ రాకపోయినా ఒక మనస్సాక్షి నీతో మాట్లాడలేదా ఇది తప్పమ్మా ఇది తప్పు చేయవద్దు చేయవద్దని చెప్పలేదా నిన్ను అని ప్రశ్నిస్తే చెప్పలేదయ్యా అని నువ్వు అనలేవు. నాకే స్వరం వినపడలేదు అని నువ్వు చెప్పలేవు, ఎందుకంటే ప్రతి మనిషికి అది వినిపిస్తుంది. అందువలన ఈ భౌతిక శరీరములు ఉన్నంతకాలం, 10 సంవత్సరాల 20 30 70 80 అది కాదు, నీవు చేసిన ప్రతి పనికి తగిన ప్రతిఫలము వండే నీకు ఇవ్వటానికి నిన్ను దేవదూతలు పట్టుకొని యేసుక్రీస్తు నీతి న్యాయ సింహాసనం ముందు నిలబెట్టేస్తాడు. రెండే ఉన్నాయి, ఒకటి దేవాజ్ఞలు పాటించకపోతే నరకం, మండుతున్నటువంటి అగ్ని, చావని పురుగు. బెన్నిఫర్ వాక్యం కాదు, వాక్యం చెప్తుంది దేవాజ్ఞలు పాటిస్తే దేవునితో ఒక నిత్య ఆనందం నిత్య జీవం. ఏం కావాలో ఈ రాత్రి నిర్ణయం తీసుకో. అందరి ముందు తప్పించుకోవచ్చు, అబద్ధాలు ఆడవచ్చు, మోసం చేసుకోవచ్చు, దాచిపెట్టవచ్చు, కానీ నీ దేవుణ్ణి మాత్రం అబద్ధాలాడి దాచిపెట్టి నువ్వు ఎప్పుడూ తప్పించుకోలేవు. ఇంపాసిబుల్. ఈ రాత్రి ఈ చాయిస్ నీదే. బైబిల్ మూసేసి లేచి నిలబడండి, రెండు చేతులు గుండె మీద పెట్టండి, కళ్ళ మూసుకుందాం. కొట్టుకున్న గుండె మీద పెట్టండి చేతులు, చూడు గుండె ఎక్కడ ఉందో, గుండె ఎక్కడ ఉందో అని చూడండి. చేయి పెడితే కొట్టుకున్న గుండె నీ చేతిలో నీకు అనిపించాలి, అలా గుండె ఎక్కడ ఉందో అక్కడ పెట్టండి. కళ్ళు మూసుకోండి. ఆ గుండె ప్రతి క్షణం కొట్టుకుంటూ 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 నిన్ను బతికిస్తూ ఉంది. ఆ గుండె కొట్టుకున్నంతసేపే నీకు ప్రాణం, అది వండే ఆగిపోతుంది. అప్పుడు నీ కేల్కతం నీ దూకాణం బంద్,
ఆ కొట్టుకున్న గుండె ఏ రాత్రైనా ఏ పగటి సమయమైనా ఎప్పుడైనా ఆగిపోతుంది. ఆగిపోయే గుండెని మళ్ళీ కొట్టుకోవటానికి ఈ ప్రపంచంలో ఏ డాక్టర్కి కానీ ఏ వైద్యునికి కానీ ఏ హాస్పిటల్కి సాధ్యం కాదు. ప్రాణమిచ్చే దేవుడు వండే ఆ ప్రాణం తీసేస్తాడు. ఒక శవమై పడిపోయే ముందు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక చివరి అవకాశం. ఈ గుండె మీద, ఈ మనస్సు మీద దేవుడు రాసిపెట్టాడు తన నిబంధనలు, తన ఆజ్ఞలు. అలాగే కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా తన మనస్సాక్షి స్వరం, నీకు ఎన్నిసార్లు వినపడ్డాయి, ఎప్పుడైనా వినిపించిందా లేదా ఒక్కసారి అడుగు. ఎవరైతే చేతులు ఎత్తకుండా కూర్చున్నారో ఒక్కసారి అడుగు నీ మనస్సాక్షిని, నీకు ఈ స్వరం ఎప్పుడైనా వినిపించిందా? తప్పు చేసినప్పుడు అమ్మా ఇది తప్పు, చేయవద్దు చేయవద్దు, మంచిది కాదు అని ఒక స్వరం నీకు వినిపించిందా? మంచి చేసినప్పుడు అమ్మా ఇది మంచిది, ఇది మంచిది, వెరీ గుడ్ అనే స్వరం నీకు వినిపించిందా? అది దేవుని స్వరం అమ్మా, అది నీలో నిక్షేపించిన దేవుని పరిశుద్ధాత్మ స్వరం అండి. ధర్మశాస్త్రం తెలియకపోయినా, ధర్మశాస్త్రం పాటించేవాడుగా నిన్ను దేవుడు నడిపించే మార్గం స్వభావసిద్ధమైన ధర్మశాస్త్రమే నీ మనసాక్షి. గుండెపై చేతులుంచి ఆ మనస్సాక్షిని నీకు ఇచ్చిన దేవునికి ఒక థ్యాంక్స్ చెప్పండి. దేవా నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మనస్సాక్షి స్వరం ద్వారా నీవు నాతో మాట్లాడుతూ ఉన్నందుకు స్తోత్రం ప్రభువా అని ఒక్క నిమిషం మా దేవునికి థ్యాంక్స్ తెలియచేయండి. నువ్వు నశించిపోకుండా ఉండటానికి నీకు దేవుడు ఇచ్చినటువంటి ఒక మనస్సాక్షి, నీకు దేవుడిచ్చిన ఒక స్వరం, నీకు దేవుడిచ్చిన ఒక బంగారపు అవకాశం. నీ చెప్పిన ప్రార్థన అందరూ చెప్పండి. యేసయ్యా గట్టిగా, యేసయ్యా ఈ రాత్రి వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు మీకే స్తోత్రము, మూర్ఖుడైన పాపాత్ములైన నేను నశించిపోకుండా నన్ను రక్షించటానికి రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను మంచి మనస్సును నాకిచ్చినందుకు మీకే స్తోత్రము. ప్రభువా నా మనస్సాక్షిని బట్టి, నా అంతరంగిక స్వరమును బట్టి మీకే స్తోత్రము. తప్పు చేసినప్పుడెల్లా ఇది వద్దు అని మంచి చేసినప్పుడెల్లా ఇది మంచిదని నాకు స్వరము వినిపించి మంచి మార్గములో నన్ను నడిపిస్తున్నందుకు మీకే స్తోత్రము. మనస్సాక్షి స్వరమును నిర్లక్ష్యము చేసి ఎన్నో సార్లు పాపములో మళ్ళీ పడిపోయినందుకు నేను బాధపడుతున్నాను. నీ ఆజ్ఞలను ఉల్లంఘించినందుకు దుఃఖపడుచున్నాను. కోల్పోయిన అభిషేకమును బట్టి కోల్పోయిన మంచి దినాలను బట్టి కోల్పోయిన నీ కృపను బట్టి
నేను బాధపడుతూ ఉన్నాను నేను బాధపడుతూ ఉన్నాను యెషయా యెషయా ఇక మీదట మనసాక్షికి విరుద్ధంగా తప్పు చేయకుండా పరిశుద్ధాత్మ స్వరము విని నీ మార్గములో నన్ను నడిపించండి నన్ను నడిపించండి నా జీవితము నీకు స్వీకార్యమగును గాక నీకు స్వీకార్యమగును గాక నీకు ప్రీతికరమగును గాక నీకు ప్రీతికరమగునట్లు గాక నీవే నా దేవుడవని నీవే నా దేవుడవని నేను నీ బిడ్డనని నేను నీ బిడ్డనని ఎప్పుడు గుర్తించుకుంటూ నీతో నీతో ఒక మంచి సంబంధము ఏర్పడటానికి నన్ను కరుణించండి నన్ను కరుణించండి నేను పిలిచినప్పుడు నేను ఏడ్చినప్పుడు నేను పడిపోయినప్పుడు నా మొర ఆలకించి నా చెయ్యి పట్టుకొని నన్ను ఓదార్చి నన్ను నడిపించండి యెషయా నీ పరిశుద్ధ రక్తముతో శుద్ధమైన నీటితో తల నుండి అరికాళ్ళ వరకు నన్ను కడిగి నన్ను శుద్ధి చేయండి నీ పరిశుద్ధాత్మ స్వరము నా మనసులో నా గుండెలో గట్టిగా నాకు వినపడునుగాక ఇక మీదట నీకు విరుద్ధముగా ఎప్పుడును ఎన్నడును పాపం చేయకుండా మరణం వరకు నీకు సాక్షిగా జీవించటానికి నాకు సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవా నా సహాయకుడా నన్ను నడిపించండి పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయువాడా నన్ను సహాయం చేయండి నన్ను నడిపించండి రెండు చేతుల పైకి లేపి రెండు చేతుల పైకి లేపి ప్రభు సన్నిధిలో పూర్తిగా పైకి లేపి ఆ పరిశుద్ధాత్మ దేవునికి నీవు నిన్నే అంకితం చేసుకో. జ్ఞానస్నానము ద్వారా నిన్ను దేవుడు తన ఆత్మతో ముద్రించాడమ్మా. భద్రమైన అభ్యాంగం ద్వారా మళ్ళీ నిన్ను వరాలతోనూ ఫలముతోను ముద్రించాడమ్మా. దివ్య సప్రసాదం అనే ఆత్మీయ భోజనం నీకిచ్చి నిన్ను పోషించాడమ్మా. కత్తోలిక స్త్రీ సభ అనే సంఘములో నిన్ను చేర్చి నిన్ను బలపరచాడమ్మా. సేవకుల ద్వారా, గురువుల ద్వారా, అభిషక్తుల ద్వారా నిన్ను నడిపిస్తూ ఉన్నాడమ్మా. ఆ దేవుడు ఆ నడిపింపు ఆ యాత్ర త్రోవ తప్పిపోకుండా మరణం వరకు దేవా నన్ను నడిపించి మరణానందరము నీ నీతి న్యాయ సింహాసనమందు తీర్పు విధించటానికి రాజాది రాజుగా దేవాది దేవుడుగా రెండవ రాకలో నీ ముందు నిలబడి నా జీవిత లెక్క అర్పించే ఒక రోజు ఆ నిత్య ఆనందం నేను చేరేలాగున నీతో నిత్య జీవం పొందుకునేలాగున నన్ను రక్షించండి ప్రభువా. చిత్రపైకి లేపి పరిశుద్ధాత్మ దేవునితో ఒక ఉటంపడిగా చేసుకో. నిన్ను ఆయన తన ఆత్మతో ముద్రించి ఉన్నాడు. అదే రక్షణ చిహ్నం నీకు. చిత్రపైకి లేపి అలాగే దీని పరిశుద్ధాత్మ స్తుతించు. హల్లెలూయా 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 Hallelujah 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 స్తుతించు. ఆత్మదేవుని స్తుతించు. పరిశుద్ధాత్మ హల్లెలూయా హల్లెలూయా నిన్ను ముద్రించిన వాడు ఆత్మదేవుడే నడిపించిన వాడు ఆయన స్తుతించు. హల్లెలూయా 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 చేతులు జోడించి అందరు కలిసి ఉత్తమ మనస్తాప ప్రార్థన చేసుకుంటూ దేవునితో ఉటంపడిగా చేసుకుంటాం. అందరికట్టే చెప్పండి, కళ్ళు మూసుకుందాం, చేతులు జోడించి. సర్వేశ్వర స్వామి ఎవరవారు మిథులే.
స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపమును చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి, ఆమేన్. చేతులు జోడించండి. ఒక చిన్న ఒక స్వస్థత ప్రార్థన నీకోసం చేసి మన దివ్య ప్రసాద ఆశీర్వాదము స్వీకరించబోతున్నాం. మమ సుధాకరి నుంచి కాచకబడదు ప్రభువా, ఇన్ని గంటల సేపు నీ సన్నిధిలో కూర్చొని సద్దతో వాక్యాన్ని ఆలకించిన ఈ బిడ్డలని ఒక్కొక్కరిని పేరు పేరున నీకు సమర్పిస్తున్నాం దేవా. వాక్యాన్ని పంపించి స్వస్థత ఇచ్చు అడవనివే, వాక్యాన్ని పంపించి విడుదల ఇచ్చే దేవుడవునివే, వాక్కు ద్వారా అభిషేకించిన ప్రభువునివే. ఈ రాత్రి నిన్న మొన్న నీ సన్నిధిలో గంటల తరబడి వాక్యాన్ని ఆలకించారు, స్తుతి ఆరాధనలో పాల్గొన్నారు, జపమాల ప్రార్థన చేశారు, నీ వాక్యాన్ని చదివారు, నీ వాక్యాన్ని ఆలకించారు. ఆత్మీయ భోజనమైన దివ్య సప్రసాదము స్వీకరించిన ఈ బిడ్డలు నీ స్పర్శ కోసం ఎదురు చూస్తూ ఉండగా ప్రభువు ఈ బిడ్డలని కరుణించమని ప్రార్థిస్తున్నాను. తెలుసు తెలియక చేసిన పాపములు దోషములు కరుణతో కృపతో మన్నించండి ప్రభు. నీవిచ్చిన మాట ప్రకారం రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను ప్రతిష్ఠించి నీ మనస్సాక్షి స్వరము వినిపించి ఈ బిడ్డలని మరణం వరకు నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతో దాహముతో వచ్చిన ఈ బిడ్డలు రోగ వ్యాధి బాధలతో ఉన్నారయ్యా, కుటుంబ సమస్యలలో ఉన్నారయ్యా, బరువెక్కిన భారముతో వచ్చారయ్యా, ఆంతరిక వేదనతో వచ్చి ఉన్నారయ్యా, పిల్లల సమస్యలతో వచ్చారయ్యా, అప్పుల బాధతో ఉన్నారయ్యా, మంచి సంబంధము రావటం లేదని, ఉద్యోగం రావటం లేదని, పిల్లలు దారిదప్పిపోతూ ఉన్నారని, భర్త తాగబోతని, భార్య మంచిది కాదని, తల్లిదండ్రులతోనూ అత్తమ్మ మామయ్యలతోనూ గొడవలు ఉన్నాయని, సైతాన శోధనలు ఉన్నాయని, చేతబడి మంత్రశక్తులు ఉన్నాయని, శారీరక కోరికలలో పడిపోతూ ఉన్నానని, లోక ఆశలలో మునిగిపోతూ ఉన్నానని, ఎన్నెన్నో రకరకాల కన్నీటితో వేదనతో బాధతో నీ దగ్గరికి చేరి ఉన్నారయ్యా ప్రభూ. ఈ దేవాలయ ప్రాంగణంలో నీ స్పర్శకు ఎదురు చూస్తున్న బిడ్డలపై నీ ఆత్మను ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. రోగులకి స్వస్థతను, బంధకాలు ఉన్న వారికి విడుదల, ఏడుస్తున్న వారికి ఓదార్పును, అప్పుల బాధలు ఉన్న వారికి విడుదల, నిరుద్యోగులకి ఉద్యోగము, సంబంధం లేని వాళ్ళకి మంచి వివాహ సంబంధము, గర్భఫలం లేని వాళ్ళకి సంతాన సంతృప్తి అభిషేకము ప్రభువా. కుటుంబములో శాంతి సమాధానం లేని వారికి పరిశుద్ధత అభిషేకించు, ఐక్యతను శాంతి సమాధానము ఈ రాత్రి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. కత్తోలిక స్త్రీ సభ అధికారముతో గురువులకి ఇవ్వబడిన సకల బంధన విడుదల ఆశీర్వాద అభిషేక వరాలతో మేము ప్రార్థన చేస్తూ ఉండగా ఈ రాత్రి యేసుని ఘనమైన నామం పేరిట ఈ బిడ్డలు ఈ దీవెనలు పొందుకుంటురుగాక. ఆమేన్. యేసు పరిశుద్ధ నామం పేరిట ఈ బిడ్డలు ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. యేసు శిలువతో ముద్రించి నీ కార్యం ఈ బిడ్డలలో ఈ రాత్రి జరుగునుగాక. ఆమేన్. ప్రభు యొక్క రెండంచుల ఖడ్గము లాంటి వాక్కు ద్వారా దేవుని కార్యములు నీలో ఈ రాత్రి కార్యరూపం దాల్చబడునుగాక. ఆమేన్.
పరిశుద్ధ రక్తమా నీపై చిలకరించి నీకు సంపూర్ణ స్వస్థతను విడుదలను ఆయన అనుగ్రహించును గాక ఆమేన్ పరిశుద్ధాత్మ అగ్నిలో అన్ని సైతానో కార్యములన్నీ కాల్చివేయబడును గాక ఆమేన్ నీ ద్వారా దేవునికి మహిమ కలుగును గాక నీ విశ్వాసం బలపడును గాక నీ మననివు మనసాక్షి స్వరం ద్వారా నడిపించబడును గాక ఆమేన్ చేతుల పైకి లేపి ఒకసారి స్తుతించు హల్లెలూయా 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 గొంతు స్తుతించు హల్లెలూయా 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 దేవవర ప్రసాదం చేత అందరిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు చెలరు ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాబల మగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ అందరం మొక్కరించండి మన దివ్య సప్రసాద ఆశీర్వాదము స్వీకరించబోతున్నా గాయక బృందము చివరి ఆరాధన గానం పాడుతుండగా రెండు లేయను ఆరాధన గానం పాడుకుంటూ త్రిత్వగ దేవుణ్ణి కనపరిచి మొక్కరించి చేతులు జోడించి గురువులకి రావటానికి కొద్దిగా స్థలం మీరు అటు మారండి నిద్రపోతున్న బిడ్డలని కొద్దిగా పక్కకి జరిపండి గురువులకి దారిలో ఎటువంటి ఆటంకము లేకుండా వాలంటీర్స్ యువత యువకులు ఉపదేశులు ముందుకు రండి గురువుకి చక్కగా మంచి మార్గం ఏర్పరచు యువత యువకులు యూత్ ముందుకు రండి ఉపదేశులు ముందుకు వచ్చి చక్కగా ఆ దివ్య ప్రసాదం పట్టుకుని ఆ దివ్య ప్రసాదమును ఆరాధించి దేవుని ఘనపరుస్తూ ఆ ప్రభు యొక్క వస్త్రపు అంచునైన తాగితే చాలు
నాకు స్వస్థత కలుగుతుందిని. ఆ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఆయనని స్పర్శించినప్పుడు వెంటనే రక్తస్రావం నిలిచిపోయినట్లు ఆమె కనిపించింది. యేసయ్య నీ దగ్గరికి వస్తూ ఉండగా ఆరాధన గానం పాడుకుంటూ ప్రభుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ధ్యానింతును నిన్ని ధ్యానింతును నిన్ని ధ్యానింతును దేవేను నీరుగా నీ సన్నిధిలో మోకరి మార్గములు సాగేదా నీరసించక సాగేదా దేవేను దిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నీరసించక సాగేదా నీవేను దిరుగా. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య ప్రసాదములు వేయించేస్తూ ఉన్న యేసయ్య యెరూషలేము వీధులలో నడుచుకుంటూ అనేక మందికి స్వస్థతను విడుదల ఇచ్చిన నా ప్రభు ఈ సప్రసాదములు వేయించేస్తూ నీ దగ్గరికి రాబోతూ ఉండగా ఆ ప్రభువుని స్పర్శించి విశ్వాసముతో తాకి యేసయ్యా ఒక్క చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నన్ను స్పర్శించి నన్ను ముట్టి నాకు స్వస్థతను విడుదల అనుగ్రహించండి ప్రభువా. నిండి భక్తితో విశ్వాసముతో ఆ ప్రభు ముందు సాగిలేపడి మొక్కరించి ఆరాధిస్తాం. కలిసి గానమును అలగిస్తూ తీర్థగ దేవుని ఘనపరుస్తాం. ప్రభు యొక్క సన్నిధి గురువులు దివ్య ప్రసాదం మోసుకుంటూ ధూపార్పణలతోను వెలుగుతున్న ద్రవత్తులతోను పుష్పాలంకారతోను ప్రభు వస్తూ ఉండగా విశ్వాసముతో ప్రభువా నిన్ను స్పర్శించు, మా ఇంటికి రండి దేవా, కలిసి పడదాం. ప్రేమింతును నిన్ని ప్రేమింతును నిన్ని ప్రేమింతును నీ వినుదిరుగా నీ సన్నిధిలో మోకరి నీ మార్గములు సాగేదా నీరసించక సాగేదా నీ వినుదిరుగా యేసయ్యా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నీరసించక సాగేదా నీ వినుదిరుగా. ప్రభువైన దేవా, ఈ దివస ప్రసాదములు నువ్వేం చేసి ఉన్నావని విశ్వసించటానికి మా ఆంతరిక నేత్రము తెరవండి ప్రభువా. ఈ రాత్రి ఈ ఆరాధనలో పాల్గొని నేను ఇంటికి వెళ్తూ ఉండగా నీ ప్రసన్నత నా వెండవచ్చునుగాక. నిన్ను వదిలిపెట్టి ఎప్పుడును ఎన్నడును దూరం అయిపోకుండా నీ పరిశుద్ధాత్మస్వరం నాకు వినిపించు. నీతో ఏకమై నీ సొంత పుత్రి పుత్రులుగా బిడ్డగా జీవించే భాగ్యం దయచేయండి అని ఆరాధన పాడుకుందాం. వ్యాధులన్ బాధలన్
జయించుటకు ప్రభువును స్తుతించెదం. చెదులు పైకి లేపి పాడుదామా. వ్యాధులు బాధలు వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం. బంధనములను చేదింప ప్రభువును పొగడెదము. మరొకసారి బంధనములను చేదింప ప్రభువును పొగడెదము. చేతులు పైకి లేపి హల్లెలూయా కలిసి పాడదాం. హల్లెలూయా హల్లెలూయా సారి హల్లెలూయా హల్లెలూయా. చిత్రం పైకి లేపి కలిసి పాడతాం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిత్రం కలిసి పాడతాం హల్లెలూయా దేవవర ప్రసాదం చేతానడ మరియమ్మ వందనము. ఏలిన వారమే తో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భావలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. అదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకు మహిమ కలుగునుగాక. గట్టి చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిస్తాం కదారా. గట్టి చప్పట్లు కొడుకు చెల్లిస్తాం. మా కో
అందరం లేచి నిలబడదాం దివ్య బలి పూజలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం బ్రహ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు వాంచాతో తన కరము చాపి చున్నాడు బ్రహ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు వాంచాతో తన కరము చాపి బ్రహ్మను చున్నాడు వాంచాతో తన కరము చాపి బ్రహ్మను చున్నాడు బిడ్డలారా రెండు చేతులు జోడించి మీరు పెట్టించిన ఈ పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ మనసులో గుర్తించుకోండి అది కాకుండా ఈరోజు మీ మనస్సులో ఉన్న ప్రతి తలంపును ప్రతి కోరికను సంతోషము లేని ఆనందము లేని సమృద్ధి లేని మీ ఇంటిని మీ పిల్లలను భార్య భర్తను అమ్మ నాన్నను ఈ పరిశుద్ధ బలిలో కనుక సమర్పించుకుంటూ భక్తితో దైవభక్తితో ఈ బలిని అర్పించుకుందాం పితా పుత్ర పవిత్రాత్మనా మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండును గాక మీ ఆత్మతో ఉండును గాక కత్తోలిక శ్రీసభ ఈరోజు ప్రభు మంగళవార్త మహోత్సవమును కొనియాడుతోంది దేవదూత పలికిన ఒకే ఒక మాట పరిశుద్ధాత్మ నీపై వేంచేయును సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించు ఈ ఒక్క మాట తల్లి మరియ జీవితాన్ని మార్చేసేది బిడ్డలారా పరిశుద్ధాత్మ నీపై వేంచుయును సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి కావలసిన ఆశీర్వాదము అభిషేకము ఇదే రెండు చేతుల గుండె మీద పెట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం జ్ఞానస్నానం ద్వారా పరిశుద్ధాత్మను పొంది ఉన్నారు భద్రమైన అభ్యంగం ద్వారా ముద్రించబడి ఉన్నారు కానీ ఆ దేవుని పరిశుద్ధాత్మ స్వరమును నిర్లక్ష్యం చేసి
పరిశుద్ధాత్మకు ఆలయమైన శరీరానికి విరుద్ధంగా పాపము కట్టుకొని మనము చేసిన ప్రతి పాపము ప్రతి దోషము ఈ పరిశుద్ధ బలిభోజనంలో ఒప్పుకుందాం. పాపము దేవుని దీవెనలు ఆశీర్వాదములు పొందటానికి మనకున్న ఆటంకం తొలగించమని యేసు రక్తముతో కడగమని ఆశిస్తూ ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచు ఉన్నాను. ఏలైనా తలంపు చేతును వాక్కు చేతును క్రియల చేతును అశ్రద్ధ చేతును బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమ్మను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయనని ప్రతిమాలుకొచ్చున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరిపై దయచూపి పరిశుద్ధ రక్తముతో కడిగి మన పాపములు దోషములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, యేసుక్రీస్తువా దయచూపుము, యేసుక్రీస్తువా దయచూపుము, పావనాత్మదేవా దయచూపుము, పావనాత్మదేవా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ వాక్కు కన్య మరియమ్మ గర్భమందు మానవ శరీరము ధరింపవలయునని నీవు చిత్తగించితివి. మా రక్షకుడవు దేవుడనీయు మానవుడనీయు దృఢముగా విశ్వసించుమే. అతని దేవ స్వభావమందును పాలి వారి మగునట్లు కృపచూపుమని మిమ్ము వేడుకొనుచున్నాము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మరల ఆహాసుకు ఈ క్రింది సందేశము వినిపించాడు. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టం వచ్చిన సంకేతము కోరుకోను. ఆ సూచనలు పాపాలకు క్రింది నుండి అయినా లేక ఆకాశం పైన నుండి అయినా చూపింపమని ప్రభువును అడుగుకోవచ్చు. కానీ ఆహాసు నేను ఏం చేస్తున్నావు అడగను, నేను ప్రభువును పరీక్షకు గురిచేసాను. అతని ఇష్టాన్ని దావీదు వంశవాసులారా వినడు, మీరు ప్రజలను విసిగించక చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినడు, ప్రభువే మేము ఒక గుర్తును చూపించు. యువతి గర్భవతి అయిన ఆ కుమారుడు అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవాస్తుతింతును గళము విప్పి
నా జీవితమంతా నిన్నే కీర్తింతును, నీకై జీవింతును. తంబుర సితారనాదముతో దేవా స్తుతింతును. పలుకులు హృదిలో నిలిపితివే, నీ బలిపీఠము చెంతన చేర్చి మము తృప్తి పరచితివే. రమ్యములైన నీ దివ్య పలుకులు హృదిలో నిలిపితివే, నీ బలిపీఠము చెంతన చేర్చి మము తృప్తి పరచితివే. ఈ జీవిత యాత్రలో నీ ప్రేమ బాటలో మా చేయి పట్టి నడిపించు తండ్రి, నీకే స్తోత్రమయా. తంబుర సితారనాదముతో దేవా స్తుతింతును. గళము విప్పిన జీవితమంతా నిన్నే కీర్తింతును, నీకై జీవింతును. తంబుర సితారనాదముతో దేవా స్తుతింతును. నన్ను గురించి శాసనమును రాయబడగా ఇదిగో ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇక్కడ వచ్చి ఉన్నాను. రెండవ భాగము ఎబ్రీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం వరకు. రెండవ భాగము ఎబ్రీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం వరకు. ఏదైనా ఎద్దుల మేకల రక్తము ఏనాటి పాపాలను కలిగింపలేదు. ఈ కారణం చేతనే భూలోకంలో ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు యుద్ధమే ఉంది. నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు ఒక శరీరాన్ని కల్పించింది. దహన బలులను పాప పరిహారమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు. అప్పుడు నన్ను గురించి శాసనాగ్రంథంలో వ్రాయబడినట్లుగా ఇదిగో ఓ దేవా, నీ చిత్తం నెరవేర్చినప్పుడు నేను ఇష్టం వచ్చి ఉన్నాను. ఆయన చెప్పారు, బలులను అర్పణలను దహన బలులను పాప పరిహారమైన అర్పణలను కోరలేదు, నీవు వారితో తృప్తి చెందలేదు. ఈ బలులను సమర్పణయు చెడ్డ ప్రకారంగా జరుగుతుందని ఆయన ఇట్లాగలేదు. తదుపరి ఆయన ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చినప్పుడు నేను ఇష్టం వచ్చి ఉన్నాను అని కలిగేది. కనుక పాత పదాలన్నింటినీ కలిగించి వారి స్థానము దేవుడికి రెండవ దాని క్రీస్తు పదవిని నియమించారు. యేసు క్రీస్తు దేవుడు తనను కోరినట్లనే అర్పించాడు. కనుక ఆయన ఒక శరీర బలిగా చెందే మనమందరం పాపం నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడింది. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము
ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే నిన్ను ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, మోషే నిన్ను ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నా ప్రీతివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నా ప్రీతివి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మీ ఆత్మతోను ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పిల్లరా, ఇప్పుడు అర్పణ సమయము.
మీరు అర్పించాలని కోరుకున్న ప్రేమ కానుకలను మీరు సమర్పించండి. గాయక బృందము అర్పణ గానం పాడుతుండగా భక్తితో ఈ కానుకలను మనం సమర్పించుకుందాం. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా వినుదీతువా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా వినుదీతువా. కరుణించి కాపాడి రక్షింపగా, ధరయందు ధనధాన్యములు నీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాథుండు నీకీయగా మరియేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా వినుదీతువా. నీ ధనము నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా వినుదీతువా. సహోదరి సహోదరులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తిగల ప్రతిగిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళ మూసుకుందాం. తల్లి శ్రీ సభ మంగళవార్త పండుగని ఆడుతున్న ఈరోజు బిడలారా, ఆ తల్లి ప్రార్థన సహాయం కోరుకుంటూ మీ అందరి విన్నపాలను ప్రార్థనలను ఈ పరిశుద్ధ బలిపూజ పెట్టించిన మీ ఉద్దేశ లక్ష్యాలను ఈ బలిపీఠ మీద కానుకగా సమర్పించండి. గురువులు అప్పద్రాక్షరసములు కానుకగా సమర్పిస్తూ మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ నీపై వేయించుయును, సర్వోన్నతి శక్తి నిన్ను ఆవరించును అని దేవదూత పలికిన ఆ ఒక్క మాట ఆమె బ్రతుకును, ఆమె భవిష్యత్తును, కుటుంబమును మార్చేసింది. బిడ్డ, మీ కుటుంబాన్ని మీ బాధల వేదనల కన్నీర సమస్యల మనస్పర్ధల భార్య భర్త వలన మీకున్న ప్రాబ్లమ్సా, మీ పిల్లల భవిష్యత్త పెళ్ళ ఉద్యోగమా గర్భఫలమా వాటన్నిటినీ దైవభక్తితో నిశ్శబ్దంగా ఈ బలిపీఠం మీద కానుకగా అర్పించండి. వెలగట్టలేని అమూల్యమైన దేవుని యొక్క కృపావరములు ప్రవహిస్తూ ఉన్న ఈ బలిపీఠము నుండి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పోషించి సమర్థితో ఐశ్వర్యముతో ఆనందముతో సమర్థితో దీవించునగాక. ఈ మా ప్రార్థనలు మానాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో
అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు దేవ పావన పిత సర్వశక్తి గల ఓనితి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దిన పరిశుద్ధ కరియ మరియమ్మ మంగళవార్త మహోత్సవము కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచు ఉన్నాము. ఆ మాత పవిత్ర ఆత్మ ప్రభావము వలన నీ ఏకైక స్తుతిని గర్భమున మోసను తన కన్యత్వము ఘనతను పోగొట్టుకునకుండా నిత్య జ్యోతియుగు నీ ప్రభువునైన యేసు క్రీస్తుని జగత్తుకి ప్రసాదించును. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచూ ఉన్నారు, అధిపతులు ఆరాధించుచు ఉన్నారు, శక్తివంతులు వణుకుచూ ఉన్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉత్పొంగుచూ మీ స్తుతులను పాడుచూ ఉన్నారు. వారులతో మా స్వరమును ఏకము చేసి దీనభావముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా. దళపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వెంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. సాధ్యమైతే మోకరించండి, సాధ్యం కాకపోతే మీరు కూర్చోవచ్చు. పరిశుద్ధ ఆత్మ ప్రభావము ఈ కానుకలను పరిశుద్ధపరచ గురువులు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ దివ్యాత్మ మీ ఒక్కొక్కరిని కూడా స్పర్శించమని, దైవభక్తి దైవ ప్రేమ కలిగించాలని ఆత్మదేవుని ప్రార్థించండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా విని నీ పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈవితమున ఇవి మా నాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్మూ అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఎట్లని. మీరందరూ దీనిని తీసుకొని భుజం పొడుచు
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో తారువో ఎవడును దీనిని నా జ్ఞాపకార్థము చే ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, యేసుక్రీస్తుల పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమకును మోకరించి యేసుక్రీస్తు మంగళవార్త పండుగ సందర్భంగా ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలెవారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నీ మార్గములు నడిపించమని ప్రతి మాలకొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర మందు చనిపోయిన వారందరిని జ్ఞాపక మందు ఉంచుకునము. వారిని దివ్య ప్రకాశమునకు చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కనితకు మరి యాంబత్తోను, ఆ మహావీరత్య బ్రతిక పుణ్య జుజప్ప గారితోనూ, ఆదురుని మీకు సేవ చేసిన పునీతులందరితోనూ మా కృత్యుతులో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరుచుదము. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు క
కలుగును గాక పైకి లేచి నిలబెడతామా. రెండు చేతులు పైకి లేపి ప్రభు యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో ఈ బలిలో పాల్గొన్న బిడ్డలని సకల కీడుల నుండి, పాపము నుండి, దైవభక్తి లేని తనము నుండి, దైవ మార్గములో నడవలేని తనము నుండి పూర్తిగా విడిపించు. మీ మోక్షానందమును మా రక్షకుడవని యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఏలయనా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానము వసకొచ్చున్నాను అని మీ అపోస్తలుడు వచించిన ప్రభువని యేసువ, మా పాపములు బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును వారి భక్తి క్రియలు కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గారి పిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువ మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గారి పిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువ మాకు దయ చూపము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో తల్లి మరియ గర్భములో మోసిన క్రీస్తు ప్రభువు. ఈ గొర్రె పిల్లవేందుకు పిలువబడిన వారు తన్నెలరు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు నాకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, పాప సంకీర్తన చేస్తూ దివ్య సుప్రసాదము స్వీకరించేటువంటి అలవాటు ఉన్నటువంటి రోమన్ కథోలిక బిడ్డలు మాత్రమే దివ్య సుప్రసాదము స్వీకరించటానికి ముందుకు రండి. ఇతర క్రైస్తవ సహోదరి సహోదరులు మీ మీ స్థలములలో కూర్చొని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోండి. ఆర్సియం సంఘస్థులు మాత్రమే దివ్య సుప్రసాదాన్ని స్వీకరించండి. ఇతర క్రైస్తవ బిడ్డలు దయచేసి మీ మీ స్థలాలలో కూర్చొని ప్రార్థించండి. ముగ్గురు కన్యాస్త్రీలు, ముగ్గురు గురువులు దివ్య సుప్రసాదము ఇవ్వటానికి పంచటానికి మీ దగ్గరికి వస్తూ ఉంటారు. దయచేసి ఎవరూ కూడా తోసుకోకుండా మీ మీ స్థలాలలో ఉండు. మీ దగ్గర ఉన్నటువంటి గురువుల వద్ద దివ్య సుప్రసాదం స్వీకరించటానికి ప్రయత్నించండి.
యావి దేవుడు ఆరాడిచ్చెను మన్నా భోజ్యముగా యావి కుమారుడు ఈనాడిచ్చెను తననే భోజ్యముగా యావి దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజ్యముగా యావి కుమారుడు ఈనాడిచ్చెను తననే భోజ్యముగా మనుజులకి భువిలో మన్నా వలన మన్నన లేదు మనుజులకి భువిలో పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమును చేర్చుటలో పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమును చేర్చుటలు యావి దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజ్యముగా యావి కుమారుడు ఈనాడిచ్చెను తననే భోజ్యముగా దేహం అప్పరూపములో పొందుడి మీరు నాదగు దేహం అప్పరూపములో అనుచును ప్రభువు రుదిరంబించును రసపురూపములో అనుచును ప్రభువు రుదిరంబిచ్చును రసపురూపములో యావి దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజ్యముగా యావి కుమారుడు ఈనాడిచ్చెను తననే భోజ్యముగా యావి దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజ్యముగా యావి కుమారుడు ఈనాడిచ్చెను తననే భోజ్యముగా ప్రార్థించుదము ఓ ప్రభువా నిజమైన విశ్వాసపు పరమ రహస్యములను మా మనస్సులందు స్థిరపరచుమని ప్రార్థించుచున్నాము తద్వారా కన్యైన మరియమాత నుండి జనించిన శిశువు నిజముగా దేవుడవనియు నిజముగా మానవుడవని విశ్వసించు మేము అతని ఉత్థాన శక్తిచే నిత్యానందమును అనుభవింపగలుగుదుముగాక మా ప్రభువైన క్రీస్త ద్వారా ఈ మనవి చేయుచున్నాము వారు మీతో ఉండును గాక నీ ఆత్మతో ఉండును గాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కచిక పాడునుగాక ఆ
Pampinada